పాస్ చేయించాను అంటాడు. పాస్ చేయించినందుకు ఎంత డబ్బులు అడిగినా ఆశ్చర్యపోనక్క. అంతేగా, అంటే వాళ్ళకి కూడా అడ్మిషన్ పర్సంటేజ్ అంటే ఒక దీనికి 20% అట, ఒక అడ్మిషన్. ఒక అడ్మిషన్ ఈ పిఆర్ఓ ఒక్కడే అయితే కనుక అతనికే ఇస్తారు, లేదంటే టీచర్ కి ఇళ్ళకి కలిపి. అంటే ఇలా మోటివేట్ చేయడం కూడా ఆ కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థ నుంచి స్టార్ట్ అయింది. ప్రభుత్వ స్కూళ్ళకి అది కూడా అవసరం, ఒకవేళ రేపు పొద్దున్న సంఖ్య పెరగాలి అంటే. అయ్యి అవసరం లేదండి, అంటే వీళ్ళది ఎప్పుడు కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వ్యాపారం కోసం, డబ్బులు కోసం. వీళ్ళు అట్లా ఎందుకు చేయాలి గవర్నమెంట్ స్కూల్స్ లో? గవర్నమెంట్ స్కూల్స్ లో జరగాల్సిన ప్రమోషన్ లో మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు నేను ఈనాడులో పనిచేసినా లేకపోతే సిడిగేవ్లో చేసినా ఈ ఛానల్లో చేసినా తేజాలో చేసిన టీవీ నైన్లో చేసినా నా కాన్సెప్ట్ ఒకటి ఉండేది ఎప్పుడు కూడా నేను ఎక్కడ పనిచేసినా మీడియాలో నా ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్లలో వచ్చిన పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్లో కనుక మంచి పర్సంటేజ్ వచ్చినా లేకపోతే మంచి ర్యాంకులు వచ్చినా జిల్లా స్థాయి ఫస్ట్ వచ్చినా. ఇప్పుడు ప్రైవేటు వాళ్ళ ఫస్ట్ క్లాసే కాదు, గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఫస్ట్ క్లాసులు వాళ్ళకంటే ఎక్కువ వస్తున్నాయి కార్పొరేట్ కంటే. మన కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే దొంగ లెక్క చెప్పేది, వాడికి వచ్చిన టాప్ ఇయర్ చెప్తాడు. నిజంగా అయితే గనక వాడికి వచ్చిన మొత్తం అసలు ఎంతమంది పిల్లలు అప్పీర్ అయ్యారు, ఎంతమంది ఫస్ట్ వచ్చింది, ఎంతమందికి సెకండ్ వచ్చింది, ఎంతమంది థర్డ్ వచ్చింది, ఎంతమంది పోయారో చెప్పనండి, చెప్పరాడు. పర్సంటేజ్ ఆఫ్ పాస్ చెప్పరు, టోటల్గా ఇంత ర్యాంకులు వచ్చినాయి అని చెప్తారు అంతే. అంతవరకే అడ్వర్టైజ్ చేస్తారు. గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు నేను మాట్లాడేవాడిని ముందుగా, వాళ్ళకి ఏదైనా కనుక ఇట్లా టాప్ వస్తే కనుక జిల్లా టాప్ సిటీ టాప్ వస్తే అది హైలైట్ చేసేవాడిని ఆ పిల్లలతో చిన్న ఇంటర్వ్యూలు తీసుకోవడము అట్లా. ఇది ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కడిని నా పరిధిలో నేను చేసుకున్నా. మీడియా అంతా కనుక వాళ్ళ వాళ్ళ పరిధిలో అది చేయగలిగితే ఈవెన్ టీచర్లు కూడా జిల్లాలో ఎవరిది ఫస్ట్ అనేది ఇలా తెలిసిపోతుంది కదా, అది గనక వాళ్ళు పబ్లిసిటీ చేయగలిగితే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. రైట్, చూద్దాం మొత్తానికి విద్యా వ్యవస్థలో కీలక మార్పు.